ప్రకాశం జిల్లా చీరాల బస్టాండ్ ఆవరణలో ఆర్టీసీ రీజియన్ పరిధిలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం ధర్నా చేశారు. ఎంప్లాయీస్ యూనియన్ డిపో కార్యదర్శి సీలం ఎలీషా మాట్లాడుతూ రీజియన్ పరిధిలోని సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్మికులకు మెరుగైన టాయిలెట్ సౌకర్యాలు కల్పించాలని కోరారు. చీరాల బస్టాండ్ T1 T2లను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. సిబ్బందికి స్కూటర్ స్టాండ్ ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ డిపో అధ్యక్షుడు శ్రీనివాసరావు, కేవీరావు, కేఎస్ రావు, సుజాత కుమారి పాల్గొన్నారు. ప్రతి డ్యూటీలో డ్యూటీ షాట్లు, డ్రైవర్లు కన్నాడు డ్యూటీ షాట్లు ఫ్రెష్గా వేయమని మరి గత 3 నెలల నుంచి జాయింట్ మీటింగ్లో చెప్తూ ఉంటే, మరి డిపో మేనేజర్ వేస్తామని కాలయాపన చేస్తూ ఉంటే, ఆరంభ గారు కదా మరి డిపో మేనేజర్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా కానీ ఇంతవరకు డిపో మేనేజర్ స్పందించకపోవటం ఇది మరీ ఘోరమైన పరిస్థితి కనుక దీన్ని స్పందించుకొని మరి ఎమ్మటే ఈ ధర్నాలు రీజన్ వైడ్గా 8 డిపోలు ఈరోజు ధర్నాలు పెట్టారు. అదేవిధంగా మరి ఏదైతే పోలవరం వెళ్తున్నాయో పోలవరం వెళ్ళే డ్యూటీలు మరి ఒక డ్రైవరు పోతాం, మరి అక్కడ పోలవరం ట్రాఫిక్లో మరి నానా యాతన పడతా ఉన్నారు కనుక ఈయన పక్షపాతంగా ఒక ఎన్ఎంకు కొంగొస్తూ మిగతా ఈయన కార్మికుల్ని మరి డ్యూటీలు ఇచ్చినా లీవులు ఇచ్చినో ఆయన ఇష్టారాజ్యంగా చేస్తూ ఉన్నాడు. ఆయన మీద ఎన్నో మెమోరియల్ పెట్టాము, మెమోరియల్ని మరి ఎమ్మటే మరి ఎంక్వైరీ జరిపించి అతని మీద తగు చర్యలు తీసుకోవాలని ఎన్నోసార్లు మెమోరియల్ జరిగింది. ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. అదేవిధంగా కార్గోలు చేస్తున్న ఎంఎస్ రాగారు అని అతను మరి కార్గో అనేది పెట్టింది ఏంటంటే బయట మార్కెట్ చేయాలి, బయట పార్టీల దగ్గరికి వెళ్ళి అయ్యా మా ఆర్టీసీలో కార్గో పెట్టాం, మీ యొక్క వస్తువులు రవాణా చేసుకోండి. అదేవిధంగా మరి ఏదైతే ఏడీసీలు ఇవ్వాలో ఏడీసీలు లేకుండా ఓడిలు చేస్తూ ఉన్నారు ప్రతి డిపోలో, ఆ ఓడిలు తీసివేసి ఏడీలు ఇవ్వాలి, ఏడీసీలు ఇవ్వాలనేది అదొక డిమాండు. మరి అదేవిధంగా మరి డిపోల్లో మరి ఇక్కడ చీరాల డిపోలో చూసుకుంటే మరి టాయిలెట్ సూపులు లేవు, మరి స్టాఫ్కి కావాల్సిన లెట్రిన్ బాత్రూమ్ లేవు, అదే తాగుతానికి మంచినీళ్ళ సౌకర్యం లేదు, అదేగానే స్టాఫ్ ఇక్కడ మరి స్కూటర్లు పెట్టుకుంటానికి స్టాండింగ్ లేదు. మరి ఇవన్నీ ఎప్పటి నుంచో జాయింట్ మీటింగ్లు అడుగుతూ ఉంటే ప్రతి నెల వాయిదాలు జరుగుతూ ఉండే కానీ సమస్య పడి పరిష్కారం కావట్లా. అదేవిధంగా ఇక్కడ డిఆర్టీఓ గారు